వందే మాత్రం నాన్నగారు నమస్కారం ఈరోజు మార్చి రెండు స్వామి వివేకానందుల వారి సూక్తి ఇది తలవ్రాత అని మూర్ఖుడు పిరికివాడు మాత్రమే వచిస్తారని ఒక సంస్కృత సూక్తి బలవంతుడు నా తలవ్రాతకు నేనే కారకుండి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వారి అదృష్టాన్ని గుర్చి మాట్లాడతారు ఇక మన ఆపలేడు ఆ మూలమైన సంస్కృత సూక్తి ఉంటుంది తెలుసే అదృష్ట అది దృష్టినాం దృష్ట్యా లక్ష్మీర్ నివర్తతే దైవం సంప్రేరయతి మాం ఇది దగ్ధ ధియాం ముఖం దృష్టినాం దృష్టీనా దృష్ట్యా లక్ష్మీర్నివర్త యోగవాసిష్టంలో మొట్టమొదట్లో ఇది వైరాగ్య ప్రకరణం ఉపశ మొదట ఉత్పత్తి ప్రకరణంలోనూ ఉంటుంది అదృష్ట దైవం నిప్రేర్ ధంప్రేర్ ఐతి మాం ఇది దగ్ధ ధీయాం ముఖం అన్నింటికీ దేవుడు అలా రాశారండి దేవుడు అలా రాశారండి నా తలరాత అలా ఉందండి ఎవరైనా చేయాలని ఇది మాడిపోయిన ముఖం వీడి ముఖం చూడకుండా అవ్వడం చెప్పింది యోగ విశిష్టం మన నూట నలభై కోట్ల మంది జనాభాలో నూట ముప్పై తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షల మంది ఈ భావనతోనే ఉంటారు తలరాత మార్చలేం తలరాత మార్చలేం పూర్వజన్మ కర్మ మార్చలేదు ఖచ్చితంగా మార్చగలం పూర్వజన్మ కర్మని ఎంత బలీయమైన కర్మ కూడా మారి తీరుతుంది అది మానవ ప్రయత్నంతో సాధ్యం అవుతుంది భగవత్ ప్రార్థనతో సాధ్యం అవుతుంది మనం భగవంతుణ్ణి నమ్మం మన ప్రయత్నాన్ని అంతకంటే నమ్మం ఎవడో రాశాడో లేదో తెలియని రాతను నమ్ముతూ కూర్చుడో దాని మీద వంద వ్యాఖ్యాన లలోట లిఖిత లేక శక్తి శక్తితేటం రాసిన వ్రాత మారదు కదా అని ఊరేండ్లు ఈ మాట్లాడటంలో ఎంత ఆనందం ఉంటుందో దీని పైశాచిక ఆనందం అంటాను అప్పుడు మానవ ప్రయత్నం చేయక్కర్లేదు కదా అయిగే కొట్టేయచ్చు సుఖంగా కూర్చోచ్చు ఇంత రాసిందని ఊరుకోవచ్చు అంతే ఇంకేవన్నీ ప్రస్తుతం ఏం చేయమంటావు నాకు కర్మ ఏమిటి ఏం ప్రయత్నం చేసావు చెప్పు ఒక వంద ప్రయత్నాలు చేసి కుదరకపోతే అప్పుడు మాట్లాడాల్సిన మాటని చేయకుండానే మాట్లాడతాడు లేవగానే దేశం దేశం మొత్తం వెనకబడ్డానికి భావనే కారణం పూర్వజన్మ కర్మను కూడా మార్చచ్చు వివేకానందుడు చెప్పడం కాదు యోగవాసిష్టం చెప్పింది ఆ సంస్కృతి అన్నది నేను శ్లోకం ఉదహరించాను కదా స్పష్టంగా అందులో ఏం చెప్పింది దైవం సంప్రయరయితమాం ఇది దగ్ధియం ముఖం యోగ వాసిష్టాన్ని మించినటువంటి వేదాంత గ్రంథం లేదు ముప్పై రెండు వేల శ్లోకాలు అది కావ్యం కాదు శాస్త్రం గీత భగవద్గీత శాస్త్రం కవిత్వం కాదు అది కృష్ణుడు పద్యాలు పాడలేదు ఇక్కడ అదే సినిమా కాదు అది శాస్త్రం అది శాస్త్రాన్ని నువ్వు కాదండి అని పిల్లలేదు కావ్యాన్ని కాదంటే కాదండి శాస్త్రంలో మార్పు చేయలేదు శాస్త్రం నువ్వు ఊహలు ఉండవు అక్కడ అది ఎవడైతే అస్తమాను దైవ ప్రేరణ దైవ ప్రేరణ దైవ ప్రేరణ ఏదో మర్యాద కోసం మాట్లాడుకునే మాటది అహంకారం అనుకోకుండా లేదు మనకు తెలియదు అటు ఉంటప్పుడు దైవ సంకల్పం సంకల్పండి దైవానుగ్రహం మంచిదే కానీ ప్రయత్నం లేకుండా కేవల దైవానుగ్రహం చేత వచ్చేసిన వాడిని మొక్కను చూపించమనండి ఏ ప్రయత్నం చేయలేదు మొత్తం వచ్చేసింది చూపించమనండి అంటే ఖచ్చితంగా నువ్వు ప్రయత్నం చేయాలి దానికి ఈ చెప్పింది అంటే సంస్కృతి సూక్తి అని ఇదే సూక్తి చెప్పాను కదా అందుకని ఇది మానేసి నీ ప్రయత్నం మధ్య మధ్యభాగం ఏమన్న తర్వాత తలరాత తర్వాత నా తలరాత నేనే కారకుండా ధైర్యం ధైర్యవంతుడు అంటే ఏమిటి నీకు తలరాత అని ఏదో అనుకుంటున్నా ఇవాళ్ళ నువ్వు ఉద్యోగం రాలేదనో పెళ్ళి అవ్వలేదనో డబ్బులు లేవు అనుకుంటున్నావు నువ్వే కారకూడవు డబ్బు కోసం ఏ ప్రయత్నాలు చేయాలో చెయ్యి పెళ్లి కోసం ఏ ప్రయత్నాలు చేయి గంతక తగ్గ బొంత రాకేమవుతుందిరా అంతగా రాలేదనుకో నలభై ఏళ్ళు వచ్చిన మంచిది మనకు అవి గొడవలేదు సుఖంగా రోజు సవర తీసుకోవాల్సిన పని లేదు వారి కోపం వస్తే వీరు వీరి కోపం వస్తే వారు ఎన్నాళ్ళు అధవ సవరదీత ఏంటి భయపడేది ఒక్కరి చూపు వెన్నెనలు ఒక్కడ సోకుట తక్కువైన ఏ దిక్కును లేని ఎట్టుని నదించును పిచ్చి మనస్సు ఒక్కరో పెక్కు ఎప్పుడు ఆప్తజన పీఠమునెక్కిరి జీవితమునందు ఓ పాతికేళ్ళు కదా ముప్పై ఏళ్ళు వచ్చాయి కదా ఈడో ఈయనో మన 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 మెళ్ళ మీద ఎక్కింది వచ్చి ఇక్కడ ఒక్కరో పెక్కురో ఎప్పుడో అత్తజన పీఠం అనే కిరి జీవితం ఉన్నందు ఒక్కటి మేను నేనడి ఊహను వీడిన విరలెవరో ఈ శరీరం నేను కాదు అనే వేదాంత భావనకి స్థిరంగా దృఢంగా అష్టావక్ర మహర్షుల రాగలిగితే జీవితంలో ఉండే అష్టవంకర్లు పోతాయి మెయిన్ రోడ్ స్థిరంగా ఉంటుంది వాడికి దెబ్బకు మొత్తం భార్య కాదు భర్త కాదు లోకమంతా దోషం వాడు వేనడో వాడు మాట వినాల్సిందే చచ్చినట్టు వింటారు అదంతా నీ ధైర్యం మీద నీ జ్ఞానం మీద ఆధారపడింది అంతేగా సర్దుకోవచ్చు ధర్మం కోసం సర్దుకుంటాం ఆ ధర్మం ఎలా సర్దుకుంటాం నచ్చ చెబుతాం నర్స చెప్పినా వెనకపోతే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అయినా వెనకపోతే అంటే మనిషి ధైర్యం మీద ఆధారపడుందంతా వృద్ధాప్యంలో ఉన్నవాడే అదృష్టం గురించి మాట్లాడతాను సరిగ్గా ముసలతనంతో ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్లీన సోమరులారా చావండి నెత్తురు మిండిన నెత్తురు మండే గుండెలు మండే శక్తులారా లేవండి అన్నాడు శ్రీశ్రీ ఇప్పుడు శ్రీశ్రీ చెప్పిన మాట వివేకానందు చెప్పింది మాట ఒకటి కాదా అందుకే నా అన్నయ్యకి శ్రీశ్రీ బేరెట్టాను నువ్వు వివేకానందుడు పుట్టినాడు పుట్టడు నీకు గుర్రదాడ బేరెట్టా సరదాకు పెట్ల పేర్లు ఇక్కడ వాళ్ళు వాళ్ళ కవిత్వం నాకు ఎందుకు నచ్చిందో ఎముకలు మళ్ళీన వయస్సు కుళ్ళిన సోమరులారా చావండి అని ఎందుకైనా వృద్ధ వృద్ధుల గురించి అన్నమాట కాదు అది యువకుల గురించి అన్నమాట మీరు యువతరం మీరు ముప్పై ఏళ్ళు వేడు అంటాడు నాకు ఎదుటి ఈ వేడేమిటో ఎవడో ఎదురే నీకు బుద్ధి ఉందా లేదా ఎదురైన వాడి గురించి మాట్లాడుతున్నాం మా ఆఫీసులో నాకు ఎందుకు నష్టం వచ్చిందంటే తూర్పుగా వేయలేదు కుర్చీ నేను ఉత్తరంగా వేసాను నీ కుర్చీ బట్టే లాభాలు ఉంటాయా సన్నాసి నీ కృషి ఏమైంది నీ ప్రణాళిక ఏమైంది పది మంది సహకారం ఏమైంది అసలు నీ బుద్ధి ఏమైంది ఎందుకు ఈ ఆధారపడుతున్నారు జనమంతా వాస్తవాలను వదిలిపెట్టి వాస్తులు పట్టుకుంటారా దాంతో ఇవాళ రాజ్యాన్ని నడిపేస్తున్నారు ఏకంగాని ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది ఇది ఈ తోట అది మొత్తం ఖండించి మారచాడు వివేకాన్ని వృద్ధులు మాట్లాడతారు అస్తమానం అదృష్టం దురదృష్టం అని అవే రెండో పాదంలో చెప్పారు యోగ వశిష్టంలో అదృష్టం దురదృష్టం అనే మాట రోజుకు ఒకసారి కంటే ఎవడన్నా ఎక్కువసారి అంటే లక్ష్మీదేవి వాడు వింటూ వెళ్ళిపోతుంది శనిదేవిస్తుంది దృష్టి మీద నివర్త గోడ మీద హిందూ మహాడుతున్న ఊరికే అదృష్టం ప్రతిదానికి అదృష్టం అంటాడు ఇంకోటి ప్రతిదానికి దురదృష్టం అంటాడు మరి కారణం తెలియకపోతే అనచ్చు పర్వాలేదండి ఇంకా అన్ని అన్నిటికీ ఇంకా ఏదో రోడ్డు మీద పది పేస దొరికితే అదృష్టం ఇటు దొరికితే ఎవడో పాలసండి ఇక దొరికింది పెద్ద విషయం ఇది అలాగే ప్రతిదానికి కారణం హేతుబద్ధంగా జీవించాలి మనిషి అది భారతీయ వేదాంత వివేకానందులు కొత్తగా చెప్పలేదు దాన్ని ఆయన దాన్ని కూడా చెప్పడం వల్ల ఆయన పేరు బయటకు వచ్చింది ఇవాళ మనం కూడా చెబుతా గరికపాటి వారు చెబుతారు గరికిపాటి వారు ఎవరు నన్ను అడిగితే వివేకానందులు మాత్రం ఎవరయ్యా ఋగ్వేదం కంటే గొప్పవాళ్ళ చతుర్వేద చతుర్వేదాల కంటే గొప్పవాళ్ళ సప్తరుషుల కంటే గొప్పవాళ్ళ ఆ లక్షల ఏళ్ళ నాటి ఆర్ష సంస్కృతి చాలా ఉద్వేగభరితమైన ప్రసంగం ఐదారు నిమిషాల్లోనే మొత్తం నాన్నగారి ముప్పై నలభై ఏళ్ళ ప్రవచన ప్రస్థానాన్ని అంతా కూడా ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుంది సందేశం అంతా కూడా ఎంతో కాలంగా స్వశక్తిని నమ్ముకోవాలి స్వశక్తిని నమ్ముకోవాలి స్వశక్తిని నమ్ముకోవాలని మాకు కూడా ఊహ తెలిసినప్పటి నుంచి బోధన చేస్తూనే ఉన్నారు తప్పించి కేవల ప్రార్థన మీద అదృష్టం మీద ఆధారపడమని ఏమీ చెప్పలేదు అదృష్టం ఏ స్థాయికి చేరిపోయిందంటే ఏదైనా హోటల్కు పెడితే ఏ గదిలో దిగాలో దానికి కూడా ఒక లక్కీ నెంబర్ చూసుకునే స్థాయికి దిగజారిపోయింది ఒకటి రెండు అనుభవాలు ఎదురైనా ఎటువంటివి అంత యువతరం అదృష్టం మీద ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడాలి అని చెప్పి అద్భుతమైన వాసిష్టంలోని సూక్తిని సూక్తిగా శ్లోకాన్ని ప్రేరణగా తీసుకుని వివేకానందుల వారు అద్భుతమైన సూక్తి చెబితే దానికి అద్భుతమైన సారాంశాన్ని పూర్వరంగాన్ని నాన్నగారు అద్భుతంగా ఆవిష్కరించారు రేపు మార్చి మూడవ తారీఖు మరొక అద్భుతమైన సూక్తితో వివేకానంద శంఖారావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు తెలుగులో మాట్లాడదాం